సాగర గర్భంలో భగవంతుని నగరం. మహాభారతం, రామాయణం పుక్కిటి పురాణాలు కాదని, వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో బయటపడింది. అలాంటి ఒక పరిశోధనలోనే వాసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి వెలుగులోకి వచ్చింది. గుజరాత్ సముద్ర తీరంలో 1983వ దశకంలో జరిగిన ఈ పరిశోధనలో ఒక అపూర్వ ఘట్టం బయటపడింది. పశ్చిమాన గోమతి నది వెళ్లి అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరం బయటపడింది. ఈ నగరం శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ఈ మహానగరాన్ని క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నిర్ధారించారు. ఆ మహానగరమే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారక. 192 కిలోమీటర్ల పొడవు, 192 కిలోమీటర్ల వెడల్పు, 36,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బారులు తీరిన వీధులతో కలిగిన ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది. మధురలో శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు. దాంతో మగధరాజు, జరాసంధుడు, కాలయవనుని సాయం తీసుకుని మధురపై అనేకసార్లు దాడికి దిగడంతో తనతో ఉన్న యాదవుల రక్షణ కోసం ఆయన గుజరాత్లోని సౌరాష్ట్రంలోని తీర ప్రాంతానికి వెళ్తాడు. ఆ తీరంలోనే ఒక కోటను నిర్మించాడు. మహాభారతము, హరివంశ పురాణము, వాయు పురాణము, భాగవతము, స్కంద పురాణములోనూ ద్వారకా క్షేత్రానికి సంబంధించిన అనేక వర్ణాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రదేశం అనర్థ సామ్రాజ్యంలో ఒక భాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యము అనేకంటే సంయుక్త రాజ్య సమాహారం అనటం సమంజసం. అందకులు, వృష్టులు, బోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాజ్ మరియు మధువులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ, కృష్ణుడు మరియు బలరాముడు. సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు మరియు ఉగ్రసేనుడు. ఆ కాలంలో దీనిని స్వర్ణ ద్వారక అనేవారు. ద్వారకావతి, కుశస్థలి అని కూడా పిలిచేవారు. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. ఆ తరువాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. ఆ తరువాత యాదవ రాజులు పరస్పరం కలహించుకుని ఒకరినొకరు చంపుకున్నారు. ఆ తరువాత వాసుదేవుడు దేహత్యాగం చేశాడు. శ్రీకృష్ణుడు 120 సంవత్సరాల పాటు జీవించాడని చెబుతారు. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో ప్రళయం వచ్చింది. సునామీ వచ్చి ద్వారకను ముంచెత్తింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను చూశానని అర్జునుడు మహాభారతంలో చెబుతాడు. సాగర గర్భంలో మునిగింది. మునిగిపోగా తీరం వెంట కూడా అనేక ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఈ సముద్ర తీరం ఉంది. ఇక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని కూడా శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించాడని చెబుతారు.